విశాఖ రిషికొండలో ఏపీ సర్కార్ చేపడుతున్న నిర్మాణాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణం జరుగుతోందంటూ పర్యావరణ వేత్త లింగమనేని శివరాం ప్రసాద్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు దీనిపై జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు విచారణలో ఉన్నట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం రాత్రి మలయాలప్ప స్వామి గజేంద్ర మోక్ష అలంకరణలో తిరుమాణ వీధుల్లో సర్వ భూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు దసరా శరణులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుకు చేరుకున్నాయి ఎప్పుడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు డెబ్బై ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా మహాచండీదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిచ్చారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు అనంతరం కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రజక నాయి బ్రాహ్మణ టైలర్ల కులవృతులకు చేయూతను అందించేందుకు రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది అర్హులైన వారికి మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని సీఎం పేర్కొన్నారు దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాదిరిలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులతో చేసిన భరతనాట్య ప్రదర్శనతో సాంస్కృతిక వేడుకలు అట్టహాసంగా జరిగాయి సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ ప్రదర్శనలో వల్లభనేని కుమార్తె శ్రీలక్ష్మి వసుంధర తన మనోహరమైన నృత్య కదలికలు కళాత్మిక వ్యక్తీకరణలతో వేదికను అలంకరించడంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది చంద్రబాబు ఏ రత్నమో చెప్పాలని ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు గారు జాతిరత్నం రత్నం ఆయనను కాపాడుకోవాలంటూ పచ్చతమ్ములు నినాదాలిస్తున్నారు ఏ జాతిరత్నమో ఏ దేశరత్నమో ఏ కండరత్నమో ఏ గ్రహరత్నమో ఎవరికి చెప్పరంటూ తనదైన స్టైల్లో వీర్చుకుపడ్డారు కనీసం టీడీపీ రత్నమని కూడా చెప్పుకోలేని దుస్థితి అంటూ చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లు పేల్చారు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో తొలి జాబితా విడుదల చేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమవుతోంది ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తామని బీజేపీ నేతలు బండి సంజయ్ ఈటల ఇప్పటికే సవాల్ చేశారు ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి సంజయ్ కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులాల వారిగా జనగణ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు దేశ సంపదలో పేదలకు వాటా ఇస్తామని దేశంలో అధికారులుంటే ఆ వర్గాలకు ఎలా న్యాయం జరుగుతోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు కులాల వారిగా జనగణ చేస్తామని అంతేకాకుండా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో కుల జనగణ చేయడానికి ఆదేశించామని వెల్లడించారు కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమరణం ఖాయమని మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు సంక్షేమంలో స్వర్ణయుగానికి కేర్ ఆఫ్ తెలంగాణ చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని పేర్కొన్నారు గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై రాహుల్ బీజేపీని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు విభజన హామీలపై ఏనాడు ఎన్డీఏను ప్రశ్నించిన రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమలత బాలరాజీ ఆదేవ్ ఆధ్వర్యంలో మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మల్కాజ్గిరి ప్రజలను మభ్యపెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మల్కాజిగిరి ప్రజలు ఆలోచించి అందుబాటులో ఉండేవారిని మాత్రమే ఎన్నుకోవాలని మైనంపల్లి హనుమంతరావు పిలుపునిచ్చారు తెలంగాణలో అభివృద్ది జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గురువారం దేవీ దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అలంకారణలో దర్శనమివ్వనున్నారు ఉదయం పల్లకి సేవ సాయంత్రం శేషవాహన సేవలు అమ్మవారికి ఎమ్మెల్యే కనిపిస్తే లేచి నమస్కారం పెట్టాలని తెలియదా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా అంటూ తిమ్మాపూర్ మనకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కాంగ్రెస్ మనకొండూరు అభ్యర్థి జిల్లా అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణపై ఫైర్ అయ్యారు మండలంలో కొత్తపల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ వేడుకలో రసమైతో పాటు కవ్వంపల్లి హాజరయ్యారు దీంతో ఇద్దరికి సర్ది చెప్పేందుకు యత్నించారు ఇరువురి నాయకులు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ